జయహో బీసీ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు, చేసిన వ్యాఖ్యలపై మాటల యుద్ధం సాగుతోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్న పథకాలను తొలగించారంటూ చంద్రబాబు, పవన్ ఆరోపిస్తే వైసీపీ తీవ్రంగా స్పందించింది. నాడు బీసీలను టీడీపీ పట్టించుకోలేదని కౌంటర్ ఇచ్చింది. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15,000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 150,000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30,000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 150,000 కోట్లు పెడతామని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. కులగణన జరగకూడదని ఎందుకు చేస్తున్నావని నీ పక్కన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత ప్రకటనలు చేయించావే. కులగణన ఎందుకు చేస్తున్నారు ఎన్నికల ముందని నీ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చేత నువ్వు ప్రకటన చేయించావే, అది ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా? కులగణన చేశాడు ముఖ్యమంత్రి, ప్రకటన చేస్తాడు త్వరలో అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక్కటే, బీసీలంటే నీ దృష్టిలో బానిసలు, చంద్రబాబు నాయుడు దృష్టిలో బానిసలు. ఎందుచేతనంటే తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ బలైంది బీసీలే. సచివ నాయుడు గారు వాపోతున్నాడు, తప్పులు చేయించాడయ్యా చంద్రబాబు నీ చేత. వాపోతున్నావు, తప్పులు చేయించాడు నీ చేత. అందుకే ఇవాళ న్యాయస్థానం ముందు నిన్ను దోషిగా నిలబెట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది, బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలను గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్ల, 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్ల. దీన్నే నా సామాజిక న్యాయం అంటే? బీసీల డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు, ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా? సాహసం అని కూడా అనట్లా, మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా.